ఏపీ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాణ్యమైన బియ్యం పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను ఆమోదించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు డిసెంబర్ 1వ తేదీ నుండి నాణ్యమైన బియ్యాన్ని ఇంటికే పంపిణీ చేయడానికి సర్కార్ నిర్ణయించింది. బియ్యం వద్దంటే వాటికి బదులు డబ్బులు ఇవ్వాలని భావిస్తోంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యాన్ని ఇంటింటికి డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీ నుండి ఆ కార్యక్రమాన్ని చేపట్టేలా నిర్ణయం తీసుకుంది. బియ్యం డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం 9620 ప్రత్యేకమైన వాహనాలను వినియోగించుకోనుంది. బియ్యం సరఫరాకు ప్రభుత్వం రీయూజబుల్ సంచులను పంపిణీ చేయనుంది. అంతేకాదు, బియ్యం డోర్ డెలివరీ చేసే వాహనాల విషయంలో కూడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వాహనాల ద్వారా డోర్ డెలివరీ చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడానికి నిర్ణయించింది. వాహనాలను కొనుగోలు చేసేందుకు 60% సబ్సిడీని, 30% లోన్ సౌకర్యాన్ని కల్పిస్తూ కేవలం 10% మాత్రమే వారు డబ్బు కట్టేలా నిర్ణయం తీసుకుంది. ఇక 30% బ్యాంకు లోనుకు సివిల్ సప్లై శాఖ హామీ ఇస్తుంది. ఈ లోన్ గరిష్టంగా 6 ఏళ్లలోపు తీరిస్తే వాహనం సదరు వ్యక్తి సొంతమవుతుంది. వాహనాన్ని సదరు వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆలోచన ద్వారా ఖాళీగా ఉన్న యువతకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాదు, ప్రభుత్వం సప్లై చేసే నాణ్యమైన బియ్యం వద్దు అనుకుంటే అలాంటి వారికి డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. చాలామంది ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని తినలేక తిరిగి వాటిని అమ్మి సన్న బియ్యాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా బియ్యం వద్దు అనుకుంటే వారికి డబ్బులు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించిందని సమాచారం. ప్రస్తుతం బియ్యాన్ని ప్రభుత్వం 25 రూపాయలతో కొనుగోలు చేస్తుండగా డబ్బులు కావాలి అనుకునే వారికి అకౌంట్లో 30 రూపాయల చొప్పున నగదు బదిలీ చేసేలా ఆలోచన చేస్తుంది. ఏది ఏమైనా ప్రతి శాఖలోనూ ఉన్న లోటుపాట్లను సరిదిద్దుతూ పేదలకు అందే సంక్షేమ పథకాల విషయంలో వారికి ప్రయోజనకరంగా ఉండేలా మలుస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామాన పేదల కోసం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్ని అవసరాలను గుర్తించి వారికి సేవలను అందిస్తున్నారు. బియ్యం కార్డు, పింఛన్ కార్డు, ఇలా ఏది లేకున్నా వారం రోజుల్లోనే ఇచ్చేలా ప్రస్తుత సచివాలయ వ్యవస్థ పనిచేస్తుంది. మా పేజ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం APTS న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.